బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు. సార్తో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్. కాన్స్టిపేషన్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది, ఎవరిలో చూసినా కాన్స్టిపేషన్ ప్రాబ్లం తో ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ కాన్స్టిపేషన్ వల్ల చాలా డిసీజెస్ కూడా వస్తున్నాయి అంటున్నారు, అంటే పెద్ద ప్రాబ్లం కింద పరిగణిస్తున్నారు. అంటే నార్మల్ ఇష్యూ కాదు, కాన్స్టిపేషన్ ఉంటే చాలా రకాల జబ్బులు వస్తాయి అంటున్నారు కదా. అయితే ఎలాంటి రకాల జబ్బులు వస్తాయి సార్? కాన్స్టిపేషన్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో అయితే ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఆయుర్వేదం పరంగా? సో ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయుర్వేద వైద్యం అనేది ఒక విస్తృతమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధి విధానము. అది న్యాచురోపతి లాంటిది, యోగా లాంటిది, ఒక రేషనాలిటీతో కూడినటువంటి ఒక వైద్యం. అసలు ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే, మనకు గట్టు విషయంలో కానీ, గట్టు ఆరోగ్యంగా అంటే చిన్న పేగులు పెద్ద పేగులు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఆయుర్వేదం చాలా చక్కని విధి విధానాలను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఋతుచర్య లోపల, దినచర్య లోపల గట్టు ఎంత క్లీన్గా ఉండాలి, అసలు వేగం, వేగము అంటే మోషన్ వెళ్ళడం కూడా ఒక వేగం అనేది, మూత్రాన్ని వదిలించడం కూడా ఒక వేగమే. ఆ వేగాలను అనేవి కంట్రోల్లో పెట్టద్దు, అవి ఈ రోజుకి ఆ రోజు రెండు పూటల్లో కూడా క్లియర్గా వెళ్లాల్సినటువంటి ఆస్కారం ఉంది. అట్లా ఉన్నట్లయితేనే అది నిజమైనటువంటి ఆరోగ్యం అని ఆయుర్వేద వైద్యం చెప్పింది. ఏ న్యాచురోపతి కానీ ఎవరు కానీ చెప్పలేదు. సో చాలా మొట్టమొదటిసారి ఆయుర్వేదంలోనే చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే, ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది ముఖ్యంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎట్లాంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే, కేవలము ఇట్లాంటి ఆహార పదార్థాల గురించి అంటే ఒక న్యాచురోపతి వాళ్లే చెప్తారు, యోగా వాళ్లే చెప్తారని జనసామాన్యులు అనుకుంటారు, కానీ ఆయుర్వేద వైద్యమే మొట్టమొదలు డీటెయిల్ గా ఆహార పదార్థాల గురించి వర్గీకరణ చేసింది. ఆయుర్వేద వైద్యమే చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పీచు పదార్థాలు కానివ్వండి, ఆకుకూరలతో కూడిన ఆహార పదార్థాలు కానీ, ఏమి తింటే ఏం జరుగుతుంది, శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అవి ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి గొప్పతనాన్ని చేకూరుస్తాయనే విషయం ఆయుర్వేదంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఆయుర్వేద వైద్యం అనేటటువంటి గట్ క్లియరెన్స్ లో మాత్రం ముఖ్యంగా చాలా చక్కని ఆయుర్వేద ఔషధాలను ఇవ్వడం జరిగింది. అంటే జీర్ణ వ్యవస్థను కాపాడడానికి ఏదైతే ఆయుర్వేద వైద్యం అద్భుతమైనటువంటి ఔషధాలను అందించిందో, అదే మాదిరిగా గట్ క్లియరెన్స్ కు చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా పంచసకార చూర్ణం కానీ, అవిపత్తికర చూర్ణం కానీ, స్వాదిష్ట విరేచన చూర్ణం కానీ, వైశ్వానర చూర్ణం కానీ, త్రిఫలా చూర్ణం కానీ, ఇచ్చాపేది పిల్స్ కానీ, తర్వాత అభయాది మోదకం లాంటివి, అంటే 10-10 రోజులు 20-20 రోజులు మోషన్ రాకుండా ఉన్న వాళ్ళకి ఒక్క అభయాది మాత్ర వేసుకుంటే సినిమా సినిమా అన్నట్లు, ఇంకా అదేదో సినిమాలో చెప్పినట్టు చెంబట్టుకుని తిరగవలసిందే అన్నట్టు, డబ్బాలు డబ్బాలు వాటర్ అంతా ఖాళీ అవ్వాల్సిందే. అంత వేగంగా పనిచేసేటటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. చాలా వరకు ఆయుర్వేద ఔషధాలు అంటే తీక్ష్ణంగా పనిచేయవని ఒక నానుడు ఉంది. అభయాది మోదక పొరపాటున వైద్యుల పర్యవేక్షణలో వేసుకోలేదంటే పైన ఉండేటువంటి ట్యాంకులు మొత్తం ఖాళీ అయినా ఇంకా చెంబట్టుకొని తిరుగుతూనే ఉంటారు. సో కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సినటువంటి ఒక అద్భుతమైన, అత్యంత తీక్ష్ణంగా అత్యంత వేగంగా పనిచేసే ఔషధం అభయాది మోదకు. మరొకసారి చెప్తున్నా, అభయాది మోదకు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో లేకుండా ఎప్పుడు వేసుకోవద్దు. వేసుకునేటప్పుడు కంప్లీట్ సూపర్విజన్ అనేటటువంటి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కూడా ఇచ్చాబేది పిల్స్ వేసుకున్నా కూడా వెంట వెంటనే 5-10 సార్లు మోషన్స్ అవుతాయి, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో వేసుకోవాలి. ఇక రిమైనింగ్ ఔషధాలన్నీ కూడా సేఫ్ అన్నట్లు, అవి నెమ్మదిగా అవుతాయి కానీ తీక్ష్ణంగా కావు. కాబట్టి మన యొక్క అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. కేవలము అక్కడ మాత్రం ఒక డల్కలాక్స్ తప్ప మరొక ఔషధమే లేదు. ఆ డల్కలాక్స్ సపోజిటరీ ఉంటుంది, అంతే తప్ప వేరే ఔషధాలు లేవు. ఆయుర్వేదంలో ఇంత విస్తృతమైనటువంటి సైన్స్ కాబట్టి ఇన్ని రకాల ఔషధాలు ఉన్నాయి. ఒక పక్క న్యాచురోపతిలో ఉండే విధానాలు చెప్తూ, యోగాలో ఉండే విధి విధానాలు చెప్తూ, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉండేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి రేషనాలిటీతో కూడినటువంటి వైద్యశాస్త్రం ఆయుర్వేద వైద్యం. కాబట్టి ఈ యానో అంటే ముఖ్యంగా ఈ కాన్స్టిపేషన్ కనుక నివారించుకోకపోయినట్లయితే పైల్స్ రావచ్చు, ఇంటర్నల్ పైల్స్ రావచ్చు, బ్లీడింగ్ పైల్స్ రావచ్చు, తర్వాత యానులార్ ఫిషర్స్ రావచ్చు, బగంధ్రం లాంటి అత్యంత భయంకరమైనటువంటి ఫిస్టులాలు రావచ్చు. ఇట్లాంటివన్నీ వచ్చినట్లయితే మనం చాలా అంటే అట్లాంటి రోగాలు వచ్చిన ఆయుర్వేద వైద్యం ఉంది, కానీ అట్లాంటి రోగాల బారిన పడకుండా ఉన్నానట్లయితే ఆయుర్వేద వైద్యం అనేటటువంటి చెప్పినటువంటి విధి విధానాలు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో చెప్పినటువంటి పద్ధతులను పాటించుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఇలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు.
రోగం వచ్చినా కూడా గట్టంతా క్లియర్ కావాలంటే మన యొక్క తీక్షణతను బట్టి, మన యొక్క అవసరాన్ని బట్టి అక్కడ వైశ్వానర చూర్ణం వాడాలా, లేకపోతే త్రిఫలా చూర్ణం వాడాలా, లేకపోతే స్వాదిష్ట విరేచన చూర్ణం వాడాలా, పంచసకార చూర్ణం వాడాలా, అభిపత్తికర చూర్ణం వాడాలా అనేది వైద్యుడు నిర్ణయిస్తారు. కాబట్టి ఇన్ జనరల్గా అయినట్లయితే సునాముఖి ఆకు కషాయం అంటే ఒకప్పుడు చారు పెట్టుకొని తాగేవాళ్ళు. సునాముఖి ఆకు చేదుగా ఉంటుంది. రసంలో రాత్రి పడుకునేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అందులో వేసుకొని కాచుకొని అన్నంతో పాటు కనుక ఆ రసాన్ని చారు పోసుకున్నట్టుగా పోసుకొని కనుక రాత్రి అన్నం తిన్నట్లయితే పొద్దున సుఖంగా వీరేచన అవుతుంది. నెలకొక్కసారి సునాముఖి చారు పెట్టుకొని తాగినట్లయితే మన గట్టంతా క్లియర్గా ఉంటుంది, ఆకలి వేస్తుంది, మోషన్ క్లియర్ అవుతుంది, అసలు మనకి ఈ యానోరెక్టల్ డిజార్డర్స్ రాకుండా ఉండడానికి కూడా దోహదపడుతుంది. అయితే రోజు ఫుడ్ అయినా సరే ఎలా తీసుకోవాలి అంటారు, అంటే జనరల్ గా మనం తీసుకునే ఫుడ్? జనరల్ గా ఏంటి అంటే ఈ రోజులలో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రధానంగా దాని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. స్టిక్కీగా ఇంటెస్టైన్స్ కు అంటుకొని పోయి తర్వాత ఫైబర్ లేకపోవడం వల్ల తర్వాత మన ఇంటెస్టైన్స్ అంతా కూడా ఒక పాచిలాగా పట్టుకొని పోవడం వల్లనే ఈ ముఖ్యంగా ఎక్కువగా ముక్కడం వల్ల ఈ రకమైనటువంటి డిజార్డర్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఈ పైల్స్ లాని ఫిస్ట్లా కానీ ఇట్లాంటివన్నీ రావడానికి అవే ప్రధానమైన కారణం. కాబట్టి ఆహార పదార్థాలలో ప్రధానంగా పీచు పదార్థాలు అంటే ఇప్పుడు మనకు గోరుచిక్కుడు కానివ్వండి, లేకపోతే బీరకాయ పీచు కానివ్వండి, బీరకాయ కానివ్వండి, తర్వాత దొండకాయ కానివ్వండి, తర్వాత సోరకాయ కానివ్వండి, కొంచెం పీచు ఉండేటట్టుగా చూసుకొని ఆహార పదార్థాలు అలాగే కనుక తిన్నట్లయితే మనకు రఫ్ ఎడ్జ్ ఉండడం వల్ల మోషన్ ఆ మర్నాడే తొందరగా వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా నీరు నిండిన కాయగూరలు, మనం నాన్ వెజ్ తో పాటుగా నీరు నిండిన కాయగూర సోరకాయ కానీ బీరకాయ కానీ తర్వాత దొండకాయ కానీ బెండకాయ కానీ ఇట్లాంటివి ఆకుకూరలు కానీ ఎక్కువగా ఉండేటటువంటి విధంగా పీచు పదార్థాలతో కూడిన పళ్ళు కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన గట్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. Thanks.